అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు వచ్చేసరికి నేను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అలా తీస్తున్నాను అనమాట. సో డే అంతా వ్లాగ్. సో ఫస్ట్ అయితే స్కూల్కి దింపేసి వచ్చేసాను మా బాబుని. వాళ్ళ హాఫ్ డే స్కూల్స్ అనమాట, సాటర్డే కదా. సో ఇంకా వచ్చేసి, సో ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేశాము. సో ఇంకా అందరికీ టిఫిన్స్ అన్నీ అయిపోయాయి. సో కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఈలోపు కాఫీస్ అవి ఇచ్చేస్తున్నాను అనమాట. సో నేను ఎలా డే అంతా మేనేజ్ చేస్తాను, ఐ మీన్ పెద్దవాళ్ళతో, పిల్లలతో, సో మా హస్బెండ్ షిఫ్ట్స్, సో పెద్దవాళ్ళ వేజ్, పిల్లలు వేజ్, సో డైలీ రోజు నేను ఎలా మేనేజ్ చేస్తానో మీకైతే షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈరోజు హాఫ్ డే కాబట్టి కొంచెం లేట్గా అయితే స్టార్ట్ చేశాను కుకింగ్ అనేది. నార్మల్గా అయితే ఫుల్ డే స్కూల్స్ అయితే బాక్స్ ఇచ్చేయాలి కాబట్టి ఇప్పటికే కుకింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసరికి స్మార్ట్ వాచ్, రీసెంట్గా మా హస్బెండ్ నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు అనమాట ఇది. సో డైలీ ఇది పెట్టుకుని వర్క్ అయితే చేస్తానమాట. సో నేను ఎన్ని స్టెప్స్ అయితే చేశాను డైలీ, మనకి ఏదైనా కాల్ వచ్చినా, ఎస్ఎంఎస్ వచ్చినా మనకి దీనికి అలర్ట్ అనేది వస్తుందన్నమాట. సో మార్నింగ్ నుంచి నేను చూస్తున్నారు కదా, 1244 స్టెప్స్ అయితే వేశాను. సో ఈవినింగ్ టైంలో అయితే ఇది పెట్టుకుని డే అంతా పెట్టుకుంటాను, ఈవినింగ్ టైంలో కూడా మళ్ళీ పెట్టుకుని వాకింగ్ అయితే చేస్తాను అనమాట. ఒక టార్గెట్ స్టెప్స్ అయితే పెట్టుకుని నేను ఇది వచ్చినప్పటి నుంచే స్టార్ట్ చేశాను అది. సో ఇప్పుడైతే కాఫీ ఇచ్చేసి వచ్చేస్తాను. సో ఇది అనమాట ఇప్పుడు కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో నేను చేయబోయే రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఆల్రెడీ నేను ఈ రెసిపీ ఒక వీడియోలో పెట్టాను, ఓన్లీ కర్రీ పెట్టాను అనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఎలా చేస్తానో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే ఇవి కట్ చేసుకుని అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మళ్ళీ మీతో షేర్ చేసుకుంటానండి. సో ఇక్కడ కట్ చేసుకుంటున్నాను అనమాట. సో చాలా డిస్టర్బెన్స్గా ఉంది, ఎంత డిస్టర్బ్ చేసాడో మా ఆవిడ మొత్తం అంతా మెసేజ్ చేసేసాడు. మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలి. సో ఫస్ట్ కుకింగ్ అయిపోయి మళ్ళీ స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి కదా, ఈలోపు కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోవాలి, లేదంటే నాకు టెన్షన్ వస్తుంది. ఫస్ట్ పిల్లల్ని తీసుకొచ్చేసుకుంటే ఇంటికి అంత టెన్షన్ ఉండదు అనమాట. చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకోవాలన్నమాట పీసెస్ అనేవి. సో ఇందులో 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుని బాగా క్లీన్ చేసుకుని, సో బాగా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వీటిని డైరెక్ట్గా ఇలా వేసేసి, సో ఆ మునిగేటప్పుడు గ్యాస్ అయితే పోస్తున్నాను ఇలా అనమాట. సో ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి.
వెల్లుల్లిపాయలు అయితే ఒలుచుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. సో వెల్లుల్లిపాయలు అయితే ఒలిచేసుకున్నాను కదా, సో ఒక గుప్పెడు అన్నమాట మనకి టేస్ట్ రావడం కోసం. సో ఇందులోనే మీకు కారానికి, సో కారం అయితే నేను 2 స్పూన్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. సో అక్కడ కెమెరా అస్తమానం ఫ్లిప్ అయిపోతుంది, సో నాకేమో కొనుక్కోవడానికే అవ్వట్లేదు అన్నమాట స్టాండ్ మొబైల్ పెట్టుకోవడానికి షూట్ చేసుకోవడానికి. సో ఏదో అలా ట్రై చేస్తున్నాను. సో ఇందులోనే కారానికి సరిపడా ఉప్పు కూడా 2 స్పూన్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. సో మనం 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటే 2.5 స్పూన్స్ ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా అయితే సరిపోతుంది. సో కొంచెం జీలకర్ర అన్నమాట, జీలకర్ర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈలోపు కడాయి పెట్టుకుని ఆయిల్ పెట్టేసుకున్నాను కదా, సో అందులోనే ఈ ఉడికిన దొండకాయలు ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. జస్ట్ ఉడికినవే కాబట్టి చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి. సో ఈ కర్రీ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం. సో ఈరోజు సాటర్డే కదా ఇంట్లో ఉన్నారు అని చెప్పేసి చేస్తున్నాను అన్నమాట. సో జనరల్గా అయితే అసలు షిఫ్ట్స్ బట్టి పట్టుకెళ్ళిపోతారు ఫుడ్ అయితేను, బట్ వేడి వేడిగా ఇంట్లో తినడం ఆ హ్యాపీనెస్ వేరు కదా. సో మనం చేస్తే ఫుల్గా కంప్లీట్గా చేసి పెట్టాలి, లేదంటే లేదు. అందుకని ట్రై చేస్తున్నాను, ట్రై చేయడం కాదులేండి, సో అందుకని చేస్తున్నాను అనమాట. సో ఇప్పటికే స్కూల్ టైం కూడా అయిపోయిందనమాట, వెళ్ళి తీసుకురావాలి. బట్ ఈలోపు కర్రీ అయితే చేసేసుకోకపోతే మళ్ళీ నాకు రాగానే ఈలోపు వీడు లేచేసాడంటే నాకు అసలు పని అవ్వదు. సో అందుకని చెప్పేసి సో ఇందులోనే కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకున్నాను, కొంచెం పేస్ట్గా రావడం కోసం అని చెప్పేసి వాటర్ వేసుకున్నాను అనమాట. సో డ్రై డ్రైగా ఉంటే మనకి మగ్గదు కర్రీ అనేది, చాలా బాగుంటుందండి ఈ కర్రీ. హాట్ హాట్గా విడివిడి అన్నంలో సర్వ్ చేసుకుని తినండి, నిజంగా సూపర్ ఉంటుంది వెజిటేరియన్స్కి. సో ఈ కర్రీ అయితే మనకి టైం ఎక్కువ తీసుకుంటుందని అనిపిస్తుంది కానీ, బట్ టేస్ట్ అయితే నిజంగా సూపర్ వస్తుంది అనమాట. సో ఎవరైనా కావాలనుకుంటే ఇలా ట్రై చేయండి. సో ఇవి ఈలోపు ఫ్రై చేస్తున్నాను, జస్ట్ డీప్ ఫ్రై అవనవసరం లేదు, జస్ట్ ఫ్రై అయితే చాలు. ఒక 5 to 10 మినిట్స్ మనం ఇందాక ఉంచుకున్న పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. లిడ్ క్లోజ్ చేసుకుంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది ఇది. సో ఇది వచ్చేసరికి నిమ్మకాయ కారం, సో అది కూడా మా హస్బెండ్కి చాలా ఇష్టం. సో ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక ఆడుకున్న మసాలా అనేది ఇందులో యాడ్ చేసేసుకున్నాం అనుకోండి, సో అది ఇంకలా సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవడమే. సో అది మగ్గిన టేస్ట్ అరోమా స్మెల్ అయితే చాలా బాగుంటుంది. అరోమా స్మెల్కే మీకు ఉడికిందో లేదో కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చాలా ఈజీగా సింపుల్గా తెలిసిపోతుంది అనమాట. ఇదేంటంటే సాటర్డే స్పెషల్ అని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అసలు వెల్లుల్లిపాయ జనరల్గా సాటర్డే తినరు మా అత్తయ్య వాళ్ళు అలా అంతే, కానీ మా హస్బెండ్ కోసం అయితే తినేస్తున్నారనమాట ఇంకా వాళ్ళు కూడాను. సో ఆయన ఉండేది ఇంట్లోనే చాలా తక్కువ కదా, సో అందుకని చెప్పేసి వాళ్ళు పెద్ద ఏమీ కాంప్రమైజ్ అయిపోతారు ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి అయితే వాళ్ళకి సపరేట్ మాకు సపరేట్ అట్లా చేస్తూ ఉంటానమాట, ఎందుకంటే పెద్దవాళ్ళని మనం సాటిస్ఫై చేయగలగాలి, పిల్లల్ని సాటిస్ఫై చేయగలగాలి, హౌస్ అంతా చూసుకోవాలి, ఇలా ఎలాగ నాకు డైలీ వ్లాగ్ అందుకే పెట్టడానికి మ్యాక్సిమం అవ్వట్లేదు. సో షూట్ అయితే తీస్తాను, సో దాన్ని ఎడిటింగ్ చేసి దానికి థంబ్నైల్ ఇచ్చి అన్నీ చేసుకునేసరికి నాకు ఒక 2 డేస్ 3 డేస్ దీనికే తీసేసుకుంటుంది అనమాట. ఈలోపు పిల్లలతో ఇదంతా టైం సెట్ అవ్వట్లేదు. సో ఇదేం లేదండి, కొంచెం మెంతులు ఆవాలు ఎండుమిర్చి ఇంగువ వేయించేసుకుని దాన్ని చల్లారాక మిక్సీలో ఆడేసుకోవాలన్నమాట. సో దాంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఉప్పు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, నిమ్మకాయలు పిండుకోవడమే అందులో. సో అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ నుంచి ఒక పార్సిల్ అయితే వచ్చింది, ఓపెన్ చేసుకొని చూస్తున్నాను. సో ఈ మధ్య స్కిన్ అనేది నాకు చాలా డల్ అయిపోయి ఆయిలీ ఆయిలీగా అయిపోతుంది అనమాట. సో ప్లమ్ అయితే చాలా రివ్యూస్ అవి చాలా బాగున్నాయి అని చెప్పేసి ప్లమ్ ట్రై చేద్దాం. అయినా ఈవెన్ కాస్ట్లో మన రేంజ్ కాస్ట్లో అయితే పర్పుల్లో వస్తుంది. సో మిగతా ఎక్కడైనా సరే కాస్ట్ చాలా ఎక్కువ చూపిస్తుంది, బట్ పర్పుల్లో అయితే రీజనబుల్గా అనిపించింది నాకు. ఇదేదో నెయిల్ పాలిష్ బాగుందని తెప్పించుకుంటే అంత నాకు ఏమైనా నచ్చలేదు అనమాట. సో ఆరెంజ్ కాదు, దాని మీద గ్లిట్టర్గా ఉంది కదా, సో అది వేసుకున్నాను. అది ఇమేజ్లో అయితే చాలా బాగుంది కానీ వేసుకుంటే కొంచెం నాకు ఎందుకో అంతగా నచ్చలేదు, బట్ ఓకే మరి అంత బ్యాడ్ కాదు. సో డిజైన్ నచ్చి వేసుకున్నాను అన్నమాట.
సో ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉన్నారు. మేడ్ వచ్చింది క్లీన్ చేస్తుందన్నమాట. ఇంకా అలా ఆఫ్టర్నూన్ కాసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ అయితే బయటకు వచ్చాము. సో అసలు బయటకు వస్తామని అనుకోలేదు, బట్ ఏం తోచట్లేదని మళ్ళీ సండే ఏమో మా హస్బెండ్కి షిఫ్ట్ డ్యూటీ, సాటర్డే ఆఫ్ కదా అని చెప్పేసి మళ్ళీ పిల్లల్ని సండే తీసుకెళ్ళడానికి ఉండదని బయటకైతే వెళ్తున్నాం అన్నమాట సరోనా స్టోర్స్కి. జనరల్గా గోల్డ్ అది అసలు ఎలా ఉంటుందో ఏంటో చూద్దాము అని చెప్పేసి సోనెట్ లుక్ దాని కొంచెం కిందది సోనెట్ మరి ఇదే శరబాబు కూడా ఉన్నాడు ప్రకాష్ బాబు అది కూడా బాగుంటుంది కార్ కలర్ బాగుంటుంది సో ఇదంతా గోల్డ్ అన్నమాట, ఓన్లీ గోల్డ్ ఉంటుంది, మొత్తం అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. సో గోల్డ్ అయితే చూసాము చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ కొనుక్కునేటప్పుడు గోల్డ్ షాప్ ఐ మీన్ వస్తుంది కదా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అది అని చెప్పేసి గోల్డ్ ఒకసారి చూద్దాం అని చెప్పేసి విజిట్ వెళ్ళాము. మామూలుగా నార్మల్ గోల్డ్ షాప్స్లో కన్నా ఇక్కడ డిజైన్స్ అవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇలా అన్ని ఫ్లోర్లో అయితే తిరిగాము. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి, ఇంకా కంపల్సరీగా అన్నీ దొరుకుతాయి, దొరకదంటూ ఏది ఉండదు. సో మేము డైనింగ్ టేబుల్స్ అన్నీ అన్నమాట, ఇంకా ఎవ్రీథింగ్ అలా వదిలేయకండి బాబు, లోపలికి వెళ్ళాలి. ప్రైస్ అది నచ్చితే నాకు ఎక్కడ కొనిస్తుంది బాగుంది కదా మా బాబా కొనకైతే ఇలాంటిదే కదా అదే కొంచెం. సో ఇదంతా ఫర్నిచర్ ఉన్న టాప్ ఫ్లోర్ అన్నమాట, ఫర్నిచర్ అది ఉంటుంది. సో బెడ్ బెడ్డింగ్స్ అన్నీ కూడా చాలా రకరకాల మోడల్స్ ఉంటాయన్నమాట. మనకి కిందన అరల్లో పెట్టుకోవడానికి అట్లాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి, చాలా రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి. ముందర నార్మల్గా మనం ఫర్నిచర్ షాప్కి వెళ్ళి కొనుక్కోవడం కన్నా ఇక్కడైతే ప్రైసెస్ అన్నీ చాలా రీజనబుల్గా దొరుకుతాయి, తగ్గుతాయి కూడాను. సో ఎవ్రీథింగ్ చూసామన్నమాట, చాలా బాగున్నాయి. సో మా వాడైతే అన్నీ ఎంజాయ్ చేస్తున్నాడు, అన్ని చోట్లకి వెళ్ళిపోతాడు. సో అది చాలా పెద్ద షోరూమ్ కదా, సో ఎక్కడైనా మిస్ అయిపోతాడేమో మరొక భయం మాకు. సో ఇద్దరిని పిల్లల్ని పట్టుకుని సో మన ఏమో షాపింగ్కి వెళ్ళాలనుకోండి అని మనం చూసుకోవడానికి సర్దుతూ ఉంటుంది అన్నమాట. సో దాని వెనకాల మనకు అసిస్టెన్స్ అండి ఏముండదు. అలా అయితే చూసి ఏదో సోఫా కవర్స్ అవి కూడా చూసామన్నమాట. సోఫాస్ అయితే ఇంకా సూపర్ సూపర్ ఉన్నాయండి నిజంగా. సో బెడ్షీట్స్ ఎవ్రీథింగ్ అన్నమాట, లేనిది ఇది లేదు అనేది మాత్రం ఏమీ ఉండదు సరోనా స్టోర్స్లో. మెయిన్ కాసేపు పిల్లల్ని కూడా బయటకు తిప్పితే కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి బయటకు అయితే వెళ్ళాము. బట్ ఏంటంటే బయటే తినేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ కుకింగ్ చేసుకోవడం ఇదంతా చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ సండే అయినా ఫండే అయినా ఏ డే అయినా ఫుడ్కి ఏమి డే ఉండదు కదా. సో ఫైనల్లీ అయితే ఇది అయితే నచ్చింది మాకు, చూసాము బట్ ఇంకా ఇప్పుడే తీసుకోవట్లేదు, బట్ నచ్చింది అన్నమాట చూసాము. చాలా బాగుంది సోఫా అనేది, సోఫా కమ్ దివాన్లా ఉంది లుక్ చూడడానికి. బట్ ఏంటంటే చాలా సఫిస్టికేటెడ్గా ఉంది, మరీ ఓవర్గా ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేసేది. సో ఏవో కొన్ని కొన్ని థింగ్స్ తీసుకున్నాం అన్నమాట. సో అవన్నీ బిల్లింగ్ వేస్తున్నారు మా హస్బెండ్. మేము ఇక్కడ కూర్చుని లోపల పిల్లలకి వాటర్ది పడుతున్నాను. అక్కడ ఏంటంటే నడిచి చూసి వాటర్ తాగడానికే సరిపోతూ ఉంటుంది. సో ఇంతే అండి, ఫైనల్గా ఆ డే అయితే అలా గడిచింది. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్లో నేను ఏం తీసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను.
ఐ మీన్ ఓన్లీ హోమ్ నీడ్సే అనమాట. పెద్ద ఎక్కువేమీ తీసుకోలేదు, పెద్ద ఎక్కువేమి షాపింగ్ చేయలేదు. ఎందుకంటే ఒక్కొక్క ఫ్లోర్లో పిల్లలతో తిరగడానికి చాలా టైం పట్టేస్తుంది. ఒక ఫ్లోర్లో నడవాలంటేనే బోల్ టైం పడుతుంది. సో అక్కడ నుంచి ఉన్నారు మా హస్బెండ్ బిల్లింగ్ కోసం. సో అదే ఇప్పుడు మాకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది బిల్లింగ్ అది వేయించేసరికి. ఇదంతా మెన్స్ వేర్ అనమాట. మేము పైన తీసుకున్నవే కిందకు వచ్చి బిల్లింగ్ వేయించుకుంటున్నాము. ఫర్నిచర్ అయితే అక్కడే బిల్లింగ్ అంట. మేము ఫర్నిచర్ నెక్స్ట్ టైం తీసుకుందాము. మేబీ ఇక్కడ సాటర్డే వలన ఏంటో చాలా రష్గా ఉందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.